మొత్తం తుఫాన్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ చిన్న జల్లు పడుతుంటే చిరాకేస్తుంటుంది. ఇప్పుడే కదరా వాన అయిపోయింది, మళ్ళీ చినుకేంటి తుపరేంటని. అలా ఉంది బాబా. అందరికి నమస్కారం. ఈగిల్ సినిమా చూడక ముందే నేను రవితేజ్ గారికి ఫోన్ చేశాను నేను మొన్న పొద్దున. అప్పుడు ఇంకా చూడలే సినిమా, ఎందుకంటే నేను అమెరికాలో చూసిన వాళ్ళ రివ్యూస్ ఆ ట్విట్టర్లో వచ్చే ట్వీట్స్ అవి చూసి డెఫినెట్గా సినిమా డెఫినెట్గా సూపర్ హిట్ అయింది అని ఫోన్ చేసిన ప్రొడ్యూసర్ గారు కూడా నేను కంగ్రాచులేషన్స్ అండి అని చెప్పాను. ఎందుకంటే యుఎస్లో పొద్దునే షో పడుతుంది, పడిన తర్వాత వాళ్ళు 6 o'clock 7 o'clock మా జీవితాన్ని రాస్తారు, ఈ జీవితం బాగుందని రాశారు ఆ రోజు. సరే నేను సినిమాకి వెళ్ళా, రియల్లీ ఎంజాయ్డ్ ద ఫిలిం. బట్ బయటకు వచ్చిన తర్వాత వేరేగా మళ్ళా వచ్చినాయి. నేను అదేంటండి ఇలా ఉన్నాయంటే దీని గురించి మనం సపరేట్గా చిన్న సెటప్ ప్లాన్ చేద్దామండి అన్నారు ప్రొడ్యూసర్ గారు. అండ్ దట్ ఇస్ థింగ్స్ అపార్ట్ ఫిలిం. ఐ వాంట్ టు కంగ్రాచులేట్ కార్తిక్, చాలా బాగుంది సినిమా. నేను ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి కార్తిక్ రెగ్యులర్గా మాట్లాడుతూనే ఉన్నాను టైమ్ అవుట్. ఎందుకంటే ఈ సినిమా సబ్జెక్ట్ చాలా ఎంథ్రిల్లింగ్ ఉంది. ద వే దిస్ ఫిలిం హ్యాస్ ఓపెన్ అండ్ అన్ఫోల్డెడ్ చాలా చాలా కొత్తగా, కొత్తతనాన్ని మనం తీసుకునేటప్పుడు డెఫినెట్గా ప్రతిదీ కొత్తది రాగానే మనిషి నైజం బాగులేదంటాం. ఇదేంట్రా ఇలా ఉంది, ఎందుకంటే మన అలవాటు పడిపోయి మన మైండ్ సైకలాజికల్గా పాత వాటికి సుఖంగా ఉండి కంఫర్టబుల్గా ఉండి కొత్తది ఏమన్నా వస్తే ఇదేంటి అనిపిస్తుంది. ఆ తర్వాత అది అలవాటు పడిన తర్వాత మిగతావన్నీ పాచ్యంతగా పచ్చడిలాగాను, ఇది చాలా సుఖంగాను అందంగాను చాలా గొప్పగాను ఉంటుంది. ఈగిల్ అలాంటి సినిమా. ఈ సినిమా కథ అన్నీ ఫోల్డ్స్తో చెప్పడం చాలా స్కిల్తో కూడుకున్న పని. అంత స్కిల్ఫుల్గా ఈ సినిమా రాయటం తీయటం, కెమెరామెన్ డైరెక్టర్ ఒకటే అవటం వల్ల అసలు జనరేషన్ లాస్ కూడా లేదు. డైరెక్టర్ మైండ్లో ఏముందో కెమెరా మైండ్ అది పర్ఫెక్ట్గా తీయటం. కొన్ని కొన్ని షార్ట్స్ అయితే మైండ్ బ్లోయింగ్ షార్ట్స్కి విజిల్స్ పట్టడం క్లాప్స్ పట్టడం చూసాను నేను ఆర్కే మల్టీప్లెక్స్లో. దట్ ఈస్ ద హాల్ మార్క్ ఆఫ్ ఎ గుడ్ డైరెక్టర్స్ జర్నీస్ ఫస్ట్ స్టెప్. కంగ్రాచులేషన్స్ అండ్ డేవ్ జాన్ ఆయన మ్యూజిక్ డైరెక్టర్. ఈయనకి ఏదో డేవ్ జాన్ అంటే లండన్, ఇతనేమో ఆల్రెడీ కెమెరామెన్ పేర్లేమో ఇంగ్లీష్ పేర్లు ఉన్నాయి, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ పేరు కూడా ఎక్కడ పట్టుకొచ్చాడు, ఆన్లైన్లో మ్యూజిక్ చేయించాడు అని చెప్పి కింద మీద పడుతుంటే నిన్న మొన్న త్రినాథరావు గారి సినిమాలో కూడా దేవ్ జాండ్ అని ఉంది. ఓహో ఈ కార్తిక్ గారిని అడిగారేమో ఫోన్ చేశారు త్రినాథ్ గారికి, ఏమండి ఈ దేవ్ జాండ్ అనేది ఏ దేశం అండి అంటే అట్లా అనకండి ఆయన అర్థం అవుతాడు మన భీమవరం కుర్రాడు అన్నాడు. అండ్ నాకు ఇంకొక బెంచ్ మార్క్ ఏంటంటే అవసరాలు శ్రీనివాస్ గారు చేసిన సినిమాలన్నీ బాగుంటాయని అది నమ్మకం నాకు. డెఫినెట్గా అది బై డిఫాల్ట్, ఎందుకంటే ఆయన చాలా నిజాయితీ గల క్యారెక్టర్స్, జెన్యున్ క్యారెక్టర్స్, లైవ్లీ క్యారెక్టర్స్ చేస్తూ ఉంటారు ఆయన. సో ఆయన గురించి ఈ క్యారెక్టర్కి అవసరాలు శ్రీనివాస్ గారు బాగుంటాడు అని క్యాస్టింగ్లో రాసుకుంటేనే ఆ కథ బాగుంటుందని అర్థం. అదొక ఫెసిలిటీ ఉంది సార్ మనకి. అండ్ కావ్య థాపర్ గారు, కావ్య థాపర్ క్యారెక్టర్ ఈ సినిమాలో ఎంత టఫ్ క్యారెక్టర్ అంటే ఈ సినిమా జరుగుతుంటే హీరో ఎందుకు చేస్తున్నాడు ఒక్కొక్కడు ఒక్కొక్క కథ చెప్తున్నాడు. ఒకడేమో టెర్రరిస్ట్ అంటున్నాడు, ఒకడేమో అసాసిన్ అంటున్నాడు, ఒకడేమో సారీ చెప్పచ్చు తెలియదు సినిమా చూస్తుంటారు కదా ఆల్మోస్ట్, ఆ ఒకళ్ళేమో రకరకాల ఒక నక్సలైట్లు వెంటబడుతున్నారు, టెర్రరిస్ట్లు వెంటబడుతున్నారు, ఇంతమంది వెంటబడుతుంటే ఇతను ఎందుకు ఇలా చేస్తున్నాడు అని సినిమా 30 వంతు చూసిన తర్వాత ఎందుకు అని ఒక అమ్మాయిని ఒక లవ్ స్టోరీని చూపిస్తుంటే చాలా కష్టమైన పాయింట్ ఏంటంటే అక్కడ దీనికే ఈ అమ్మాయి కోసం ఇదంతా చేసింది అనుకునే అవకాశం ఉంది. అమ్మని అమ్మ ఇది దీనికోసం చేసాడరా అనే అవకాశం ఉంది. ఆ రెండో కోవకు చెందిన బ్యాలెన్స్ తీసుకురావడానికి, గ్రావిటీ తీసుకురావడానికి కావ్య తప్ప పర్ఫార్మెన్స్, అమ్మాయి కొత్త అమ్మాయి అయినా సరే అంత గ్రావిటీ తీసుకొచ్చింది ఆ క్యారెక్టర్కి, అది చాలా చాలా గొప్ప విషయం. రవితేజ్ గారితో పర్ఫామ్ చేయడం అంటే కొద్దిగా కత్తి మీద సాము లాంటిది. ఆయనతో పర్ఫామ్ చేసేటప్పుడు ఇలియానాతో కానీ నవీ నయనతార కానీ వాళ్ళతో చేస్తుంటే కన్నులు విందుగా ఉంటుంది. మళ్ళీ అంత బ్యాలెన్స్ ఉన్న వెయిట్ ఉన్న యాక్టర్ కావ్య థాపర్ అని నాకు అనిపించింది. ఆవిడతో చెప్పదాం అనుకున్న సభాముఖంగా చెప్పడం జరిగింది. అండ్ లేదు అలాగే రవితేజ్ గారి ముందు గురించి రెండు ముక్కలు మాట్లాడే ముందు మా ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారు, ఆయనకున్న గట్స్, ఆయనకున్న స్పీడు, ఆయనకున్న విజన్ చాలా తక్కువ మంది ప్రొడ్యూసర్స్ ఉంటుంది. ఎందుకంటే ఇంత అనతి కాలంలోనే ఇన్ని సినిమాలు పూర్తి చేసి ఇంకా ఎన్నో సినిమాలు పూర్తి చేయాలన్న ప్లానింగు, ఆ విజన్లో ఉన్న వ్యక్తి, ఆ స్పీడు చాలా అభినందనీయం. ఇలాంటి ప్రొడ్యూసర్స్ని మా హరీష్ శంకర్ గారు చెప్పుకున్నప్పుడు సేవ్ ప్రొడ్యూసర్స్ కాదు సెలబ్రేట్ విశ్వప్రసాద్ గారు, సెలబ్రేట్ పీపుల్స్ మీడియా.
సెలబ్రేట్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, ఇలాంటి ఒక ఫ్యాక్టరీలో ఇంత మందికి సినిమాలు చేసి క్వాలిటీతో ఈగిల్ అనే సినిమా, ఈ కాంటెంట్ని ఇంత ఖర్చు పెట్టి, ఇంగ్లీష్ ఫిల్మ్లా ఉందండి, ఇంగ్లీష్ ఫిల్మ్లా ఉన్న సినిమా, ఇలాంటి సినిమాని ఇంత ఖర్చు పెట్టి ఒక రెండో సినిమా తీస్తున్న డైరెక్టర్ని నమ్మి ఇంత ఖర్చు పెట్టి తీయటం అనేది ఇట్స్ ఎ గ్రాండ్ ఈవెంట్ సార్. కంగ్రాచులేషన్స్ అండ్ హ్యూజ్ రెస్పెక్ట్స్ ఫర్ యూ. అండ్ ఈవిడ పట్నాయక్, మీ పేరు ప్రణీత పట్నాయక్. ఇవి నేను ముందు కేర్ ఆఫ్ కంచరపాలెంలో చూసానప్పుడు, చాలా మంచి నటి, చాలా గొప్ప ఫ్యూచర్ ఉన్న ఆవిడ. అలాగే మణిబాబు గారు, మీ మాటలు పాటల్లో ఉన్నాయి, అంత లిరికల్గా రాయటం, అవి అర్థవంతంగా రాయటం, ఉపయోగపడేటట్టు రాయటం స్కిల్లు. ఏదో పంచులకు రాస్తుంటారు ట్విట్టర్లో చాలామంది, అవేవో రాస్తుంటారు అర్థం ఉండవు, మీరు చాలా గొప్పగా రాశారు అవి. ఆల్ ది బెస్ట్ ఒక రైటర్గా, వెల్కమ్ టు ది ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ ఇకపోతే రవితేజ్ గారు, రవితేజ్ గారి గురించి చెప్తుంటే చరిత్ర చరణం, చెప్పిందే చెప్పాలి, మళ్ళీ చెప్పాలి, మొదటి నుంచి చెప్పాలి, మధ్యలో చెప్పాలి, కొత్తగా చెప్పకపోయినా ప్రతిసారి బాగుండే విషయం అది. ఎందుకంటే ఆయన లాంటి యాక్టరు నేనైతే నా లైఫ్లో నేను చాలా తక్కువ మందిని చూశాను. ఇది ఆయన మీద ప్రేమతో, అభిమానంతో, నటుడిగా అభిమానంతో చెప్తున్నాను. ఎందుకంటే ఆయన చాలా కంఫర్టబుల్గా ఒక 70 సినిమాలు చాలా ఎంటర్టైన్మెంట్తో చేశారు, ఫ్యామిలీ డ్రామాలు చేశారు, యాక్షన్ చేశారు. ఈ జానర్ చాలా కొత్త, అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్ క్యారెక్టర్. ఆయనకి అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్ క్యారెక్టర్ని ఇంత ఎఫర్ట్లెస్గా, ఇంత కన్విన్సింగ్గా, ఇట్ ఈస్ యాక్టర్స్ పార్ ఎక్సలెన్స్. ఇలాంటి సినిమా నేను ఆయనకి మెసేజ్, సినిమా చూడంగానే మెసేజ్ పెట్టాను. ఆ మెసేజ్ చెప్పచ్చుగా నోటితో. ఓకే, అది పాన్ ఇండియా సినిమాలు, పాన్ వరల్డ్ సినిమాలు అంటే ఖర్చు కాదు, పర్ఫార్మెన్స్. అన్ని భాషల వాళ్ళకి, అన్ని జీవన శైలులకి, అన్ని ప్రాంతాల వాళ్ళకి అర్థం అయ్యే ఆంగికం, ఆహార్యం, వాచకం ఉండటమే పాన్ ఇండియా, పాన్ వరల్డ్. అలాంటి యాక్టింగ్ రవితేజ్ గారు చేశారు. ఎంత పర్ఫెక్ట్గా అసాసిన్గా ఉన్నాడో, అంత పర్ఫెక్ట్గా పత్తి పండించే రైతుల లుంగి కట్టుకోవటం అనేది ఒకటే షేడు, చాలా ఎక్స్ట్రాఆర్డినరీ. పైగా ఎడిటింగ్లో ఆయన అవటం వల్ల రియలైజ్ అయ్యే షాట్ చాలా తక్కువ ఫ్రేమ్స్ పెట్టారు మీరు. రవితేజ్ గారు రియలైజ్ అయ్యే షార్ట్స్ మీరు గుర్తుండాలే చూస్తే, అంత తక్కువ స్పేస్లో కూడా అంత కన్విన్సింగ్ ఎక్స్ప్రెషన్ని హోల్డ్ చేయటం, ఇట్స్ ఎ గ్రేట్ ఎబిలిటీ ఆఫ్ ఎ గ్రేట్ యాక్టర్. అండ్ వన్ మోర్ టైమ్ ఐఎమ్ సెలబ్రేటింగ్ రవితేజస్ ఫిల్మ్ యాజ్ ఎ ఫ్యాన్. అండ్ కంగ్రాచులేషన్స్ ఎవ్రీ వన్, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎండియా నెక్స్ట్ ఎండివర్స్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ బిబిఎస్ రవి గారు. అండ్ ఎస్, మరి ఇంత